కాంట్రాక్టర్ ప్రౌడ్ టు బి ఎ పిల్లర్ ఫర్ నేషన్ బిల్డింగ్ అని కొటేషనే ఉంది. సో దాంట్లో ఇవాళ ఎన్నో నిర్మాణ రంగాలల్లో ప్రతి నిర్మాణ రంగ సంస్థలు కానీ కాంట్రాక్టర్లు కానీ ముఖ్యమైన పాత్రలు, అంటే పెట్టుబడులు పెట్టుడు, దేశానికి ఇవాళ అధిక పెట్టుబడులు పెట్టేది నిర్మాణ రంగమే. కాంట్రాక్టర్ ఈజ్ అడ్వాన్స్ ట్యాక్స్ పేయర్స్. పెట్టుబడులు పెట్టుకుంటూ ఇప్పుడు గవర్నమెంట్ మాకు అడ్వాన్సులు ఇయ్యది, మేము పెట్టుబడులు పెట్టి పనిచేసి మళ్ళీ మా ట్యాక్సెస్ కూడా అడ్వాన్స్ ట్యాక్స్ పేయర్స్. దేశంలో ఉన్న అడ్వాన్స్ ట్యాక్స్ పేయర్ ఒక రెండు మూడు పాటలలో మేమొకటి గర్వంగా చెప్పగలుగుతాం. మళ్ళీ మేము పెట్టుబడులు పెట్టి పనిచేస్తాం. ఒకవేళ ఈ నిర్మాణ రంగం కనుక ఏమన్నా కుంటుపడింది అనుకోండి, కోట్ల కొద్ది ఎంప్లాయీస్ దీని మీద ఆధారపడ్డ వాళ్ళు రోడ్డు మీదకి వస్తారు. నిర్మాణ రంగ సంస్థ వాడు బ్యాంకులలో అక్కడ ఇక్కడ 10,000-20,000 కోట్ల అప్పు తెచ్చుకొని అవి తీర్చలేక బ్యాంకులు దివాలా తీసి ఆ నిర్మాణ రంగ సంస్థ దివాలా తీసిందంటే వాళ్ళ ద్వారా ఆధారపడ్డ కనీసం కొన్ని వేల మంది కుటుంబాలు పడ్డట్టే. దీనికి ప్రభుత్వ ప్రోత్సాహాలు ఉండాలి. ఈ ఫీల్డ్లో ఏదో ఒక స్టేజ్లో తృప్తి అవుతుంటుంది, అరే నేను నిర్మాణాత్మకమైన ప్రెస్టేజ్ ప్రాజెక్టులు చేసిన ఫలాని టైంలో నాకు కేసీఆర్ గారు లాంటి వాళ్ళ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు పౌరవ సన్మానం అక్కడ అదే ఊర్లో అదే బ్రిడ్జ్ కాడ ఇంకా అంతకంటే ఇవాళకి కూడా నన్ను చూస్తే ఏం భాస్కర్ బాగున్నావా అని అంటాడు. అంటే ఒక 10-15 సంవత్సరాల గ్యాప్ వచ్చిన తర్వాత కూడా భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఆయన అంటే అందరూ రాజకీయ నాయకులు గుర్తుపట్టాలని లేదు, వారికి అది ఉన్నది కానీ చాలా అటువంటి రెండు మాటలు మాకు సంతోషం అనిపిస్తాయి చాలా అది. సో ఇప్పుడు ఏంటంటే ఇదే మంచి కాంట్రాక్టర్లను మంచి ఇంజనీర్లను బయటికి, అంటే ఇది ఈ కార్యక్రమం ఒక యుద్ధ ప్రాతిపదికన అన్ని ఇంజనీరింగ్ కాలేజీలు అన్ని జిల్లాలలో ఇప్పుడు మేము సిడిఐ పెడదాం అనుకుంటున్నాము. సో ఇటువంటిది చేస్తే ఏమవుతుందంటే చాలామంది విద్యార్థులు పాపం దిక్కుదోచక, ఉపాధి లేక చదువుకుంటే ఏం చేయాలనేది తెలియకుండా ఉద్యోగాలు వస్తలేవని ఏదో చాయబడ్డి పెట్టుకునుడు, సినిమా థియేటర్లలో టికెట్లు ఇచ్చుడు, ఈ విధానానికి స్వస్తి చెప్పాలి. తల్లిదండ్రులు ఎంత బాధపడతారు, నా కొడుకు ఇంజనీరింగ్ చదివి టికెట్లు ఇస్తుండు అంటే సొసైటీలో చాలా ఇబ్బంది, వాళ్ళకి తోస్తలేదు, చెప్పేటోళ్ళు లేరు. సో ఈ మాలాంటి సిడిఐ మా సోమ శ్రీనివాసరెడ్డి గారు మేము అందరం చేసే విధానాలల్లో కొంతమంది మాకు ప్రభుత్వం ద్వారా కూడా ప్రోత్సాహం ఉంది మా భిక్షపతి గారి ద్వారా. సో ఈ విధానాన్ని ఇంకా పెంచాలి, ఇంకా సెంటర్లు పెంచాలి.